అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కొన్ని ఉపవాసపు నెలలు ఏమున్నాయో, అంటే ఏ నెలలో ఏ ఉపవాసాలు ఉన్నాయో మనం ఇంతకుముందు చూడటం జరిగింది తెలుగు బుఖారీలు. రంజాన్లో అయితే కనుక నెల మొత్తం పూర్తిగా ఉపవాసాలు ఉండాలి. మరి మిగతా నెలల్లో ఉపవాసాల సంగతి ఏంటి? దీనికి సంబంధించి ఒక విషయం చూసినట్లయితే కనుక ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఒక్కొక్కసారి అదనపు ఉపవాసాలు ప్రారంభిస్తే గనక నిరంతరం ఆచరిస్తూ పోతూ ఉంటారు. చివరికి మేము ఇక ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఉపవాసాలు విరమించరేమో అని అనుకునేవారు. అదేవిధంగా ఒక్కోసారి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఉపవాసాలు వదిలివేసేవారు కూడా. అంటే రంజాన్ ఉపవాసాలు కాదు, మిగతా నెలల్లో ఉపవాసాల గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ రంజాన్ తప్ప ఇతర నెలల్లో నెలంతా ఉపవాసాలు పాటించడం నేనైతే చూడలేదు. అంటే ఇలా ఉండేవారు, కానీ నెల మొత్తం ఉపవాసాలు కేవలం రంజాన్ నెలలోనే ఉండేవాళ్ళండి. అయితే షాబాన్ నెలలో ఇతర నెలల్లో ఉండే ఉపవాసాల కంటే కొంచెం ఎక్కువగా ఉండేవారు అన్నమాట. ఇంకొక ఉల్లేఖనంలో ఏమనుంది, షాబాన్లో కొన్ని రోజులు తప్ప నెలంతా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఉపవాసం పాటించేవారు. అంటే షాబాన్లో అధిక భాగం ఉపవాసాల్లో గడిపేవారు అని, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఈ విధంగా చేసేవారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో మరియు మిస్కాతుల్ మసాబిలో 2036లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ప్రవక్త గారి పట్ల ప్రేమ గౌరవ మర్యాదలు ఎవరైతే కురిపిస్తున్నారో, మరి ఇటువంటి వారు కొన్ని ప్రత్యేక దినాలని సెలబ్రేట్ చేసుకుంటూ ర్యాలీలు తీస్తూ ఏదైతే ఇస్లాంలో లేదో వాటిని చేసుకుంటూ ఉన్నారు, వాటికంటే ముఖ్యంగా ముహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి ముహమ్మద్ అస్లం గారిని ఇష్టపడితే కనుక ఇటువంటి ఇంకా ఎక్కువ ఇష్టపడితే ఇంకా ఎక్కువగా ఇటువంటివి ఏవైతే వాక్యాలు చెప్పబడ్డాయో ఇస్లాంలో, ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా, వీటిని పాటించడం ప్రకారం వీటిని పాటిస్తూ మనం దానిని తెలుపుకోవచ్చు, ఎక్స్ప్రెస్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైతేనేమి ఈ యొక్క అదనపు ఉపవాసాల గురించి ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మరియు తర్వాత హదీసుల ద్వారా కూడా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా షాబాన్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఉపవాసాలు ముహమ్మద్ అస్లం గారు ఎక్కువగా ఆ నెలలో ఉండేవారని, అంటే ఒక్క ఉపవాసాలు కేవలం రంజాన్ నెలలోనే కాదు ఇతర నెలల్లో కూడా ఉపవాసాలు ఉన్నాయి, అవి వాటిని నఫిల్ ఉపవాసాలు, సున్నత ఉపవాసాలు అని అంటారు. ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఏ రోజుల్లో అవి ఉండాలి, ఏ రోజుల్లో ఎందుకు అవి ఉంటారు, వాటి వల్ల ఆ ప్రత్యేకత ఎందుకు, ఈ యొక్క విషయాలు ఇన్షాల్లా మనం తర్వాత ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.